ఢిల్లీలోని తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నేతల ఆందోళనతో అట్టుడికింది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. మరోవైపు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గోషమహల్లో బీఆర్ఎస్ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ కామెంట్స్ కించపరిచి ఇలా ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ కామెంట్స్ ను సుమోటోగా స్వీకరిస్తూ నోటీసులు జారీ చేస్తుంది. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. దీనిపై బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కవిత